రిపీట్. వేడపాల మండలం దేశాయిపేట శ్రీ గీతాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షులు ఎన్ఆర్ఎస్ సూరిన వెంకటరెడ్డి సహకారంతో వేడపాలెం చుండూరు ఆదిశేషమ్మ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. తాను చదువుకునేందుకు పడిన కష్టాలు మరొకరు పడకూడదని తన చేతనైన సహాయం చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో 50 మంది పిల్లలకు బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి పోలిరెడ్డి, కార్యదర్శి ఏ నాగార్జున, వలేటి రాజశేఖర్, బాజీబాబు పాల్గొన్నారు. స్వతంత్రం రాకముందే మన వేటపాలెంలో ఈ పాఠశాలని స్థాపించారు. చుండూరి ఆదిశేషమ్మ అనే పేరు మీద ఇప్పటికీ కూడా పాఠశాల నడుస్తూ ఉన్నది. ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ పాఠశాలకు ఉంది. ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మరి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ పాఠశాలలో చదువుకున్నారు. స్వతంత్రానికి పూర్వమే అంటే అప్పుడు ఈ ప్రాంతంలో పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఏరియాకి. అటువంటప్పుడు ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పిచ్చయ్య గారు, అగ్గిపెట్టెల పిచ్చయ్య అంటారు ఆయన, మరి పేరు ఇప్పటికీ కూడా మనం అనుకుంటూ ఉన్నాము. మరి ఎందుకంటే ఒక పాఠశాల స్థాపించాడు కాబట్టి, ఆ పాఠశాలకు స్థలాన్ని ఇచ్చినటువంటి దాత కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ విధంగానే దానాలు చేసే వాళ్ళ యొక్క మరి పేరు ప్రతిష్టలు ప్రజల్లో నిలబడిపోతాయి. మరి ఈ ట్రస్ట్ సభ్యులు కూడా మనకెంతో సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ ట్రస్ట్ గురించి మాకు కొద్దిగా మరియు హెచ్ఎం గారి అందరికీ ముందుగా ధన్యవాదాలు. నేను ఇట్లా ఎనగబడేది కూడా చదువుకోలేకపోయాను ఒకప్పుడు, కానీ అట్లా ఇది ఎవరికి రాకూడదని నా ఆలోచన. ఆ ఉద్దేశం మీద ట్రస్ట్ పెట్టడం అలాగే నేను ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలని నా ఉద్దేశం. దానికోసం నా సహాయ శక్తి కృషి చేస్తాను.